ఓపెన్ టాక్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఒక వారం రోజుల గ్యాప్ వచ్చింది. భద్రాజుల శ్రీరాముడి దయవల్ల ఆశీస్సులతోటి, అలాగే మీ అందరి అభిమానాలతోటి ఒకింటి వాడిని అయ్యాను. చాలా సంతోషకరమైన సందర్భం నా జీవితంలో చోటు చేసుకుంది. సో మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి అభినందనలు నాతోటి ఉండాలి, నా కుటుంబంతో ఉండాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇన్నాళ్ళు నన్ను ఆదరిస్తూ వచ్చినందుకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. సరే, 2020 ఎండింగ్కి వచ్చేసాం. రేపటి నుంచి 2021 మనకి రాబోతుంది కొత్త సంవత్సరం. అందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుందాం. సరే, ఈ సంవత్సరం అంతా అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా గడిచింది, ఏ రకమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి అన్నది ఇటు రాజకీయంగా, ప్రభుత్వ పరంగా, అసలు రాష్ట్రానికి సంబంధించి ఒక చిన్న విశ్లేషణాత్మక వివరణ మనం చూసుకున్నట్టయితే, 2020 స్టార్టింగ్లోనే ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తాయి మనకి అనేది చూస్తే, సరే జనవరి నెలలో పెద్దంతగా ఇబ్బందులు ఏమీ మనకు కనిపించలేదు. కానీ ఈ ఫిబ్రవరి అనేది వచ్చేసరికి మనకి ఈ శాసన మండలి, శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడం, ఈ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో అక్కడ చాలా క్లియర్ కట్గా జరిగినటువంటి 3 రోజులు శాసనసభ అవ్వచ్చు, 4 రోజులు అవ్వచ్చు, ప్రతిరోజు కూడా ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్నే ప్రవేశపెట్టినటువంటి 3 రాజధానుల బిల్లు, ఇప్పటికే అమరావతికి సంబంధించి అభివృద్ధి అనేది పూర్తిగా ఆగిపోయింది. సరే, అప్పటికి వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ టెండరింగ్ అన్నారు, ఇంకోటి అన్నారు, మొత్తానికి తీసుకొస్తా ఉన్నారు, ఇంకా అభివృద్ధి చేస్తూ ఉన్నారు, ఏదో మాట్లాడారు. పైగా దానికి కారణాలు ఏం చెప్తున్నారంటే, కేవలం అది ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్ కింద మాట్లాడారు, తప్పితే రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చెప్పి ఏ ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున నోటిఫై చేయలేకపోయారు. సో వైరస్ అక్కడ కేంద్ర ప్రభుత్వం తరఫున మనకి భారతదేశానికి ఏ రాష్ట్రాలు ఉన్నాయి, వాటి రాజధానులు ఏంటి అని చెప్పి సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, అలాగే రక్షణ శాఖ వాళ్ళు మ్యాప్ రిలీజ్ చేస్తారు. ఈ మ్యాప్లో అమరావతిని చూపించకపోవడం పట్ల తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ గారు పట్టుబట్టి పార్లమెంట్లో పోరాడి, కిషన్ రెడ్డి గారు దానికి హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని సవరించి సరిచేసి అమరావతిని రాజధానిగా నోటిఫై చేసి ఇవ్వడం జరిగింది. సరే, ఇంకా రాష్ట్రానికి వచ్చేసరికి ఈ శాసన మండలిలో, శాసనసభలో ముందు ప్రవేశపెట్టారు. సంఖ్యాబలం ఎలాగో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, ప్రతిపక్షానికి తక్కువ ఉంది, దాన్ని ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేకపోయారు, వాకౌట్ చేశారు. శాసన మండలి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ప్రభుత్వం పప్పులు అక్కడ ఉడకలేదు. ఆర్టికల్ 61 or 69 దీని కింద చర్చకి పట్టుబట్టారు. ఖచ్చితంగా చర్చ జరిగి తీరాల్సిందే, దీని మీద సెలెక్ట్ కమిటీకి పంపాల్సిందే రిఫర్ చేయడానికి, ఓటింగ్ జరిగి ఏం జరుగుతుందనే తేలాల్సిందే అని. అక్కడ కూడా మంత్రులు ఏ రకమైనటువంటి అసభ్య భాషా పదప్రయోగాలు చేసుకుంటూ వచ్చారు, ఇవన్నీ మనం చూసాం. అంటే బూత్ పురాణం అనలేక, ఇప్పుడు అనే పద్ధతి కాదు కాబట్టి, సో చేసుకుంటూ వచ్చారు, అన్నీ చూసాము. షరీఫ్ గారిని పట్టుకుని ఏ విధంగా మాట్లాడారు, సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయడానికి దానికి ముందు ఏం జరిగింది, అలాగే వైఎస్ఆర్సీపీ సభ్యులు పోడియం దగ్గర దూసుకువెళ్ళి వాళ్ళ మీద ఎటువంటి దౌర్జన్యానికి పాల్పడబోయారు, తర్వాత ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి దాడి చేయబోయారు, అప్పుడు మళ్ళీ ఫోన్లో రికార్డ్ చేశారన్నారు, సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టండి, ఏం జరిగిందో చూపించండి అంటే మాత్రం ఇప్పటి వరకు కూడా తమ్మినేని సీతారామ గారు దానికి సంబంధించి ఎటువంటి ఇది ఇవ్వలేదు. ఇంకా మాట్లాడితే షరీఫ్ గారికి, శాసనమండలి చైర్మన్ షరీఫ్ గారికి ఎటువంటి అధికారాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. ఈక్వల్ టు తమ్మినేని సీతారామ గారు, ఆయన అధికారాలు వీళ్ళకు కూడా ఉన్నాయి. కానీ శాసనసభకి ఉన్నటువంటి, అంటే స్పీకర్ కార్యాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరో కూడా షరీఫ్ గారికి సహకరించలేదు, శాసనమండలి సభ్యులకు సహకరించలేదు, ఆయన ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని బేఖాతరు చేసుకుంటూ వచ్చారని చెప్పి మొత్తానికి 3 రాజధానుల బిల్లు మీద చాలా రచ్చ జరిగింది. సో ఆయన ఈ ఎప్పుడైతే శాసన మండలిలో ఈ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించారో అమరావతికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారు ఈగో హట్ అవ్వడం, 4 రోజుల గ్యాప్ తీసుకున్న తర్వాత అసలు ఈ ప్రభుత్వానికి చెందినటువంటి నిర్ణయాలని వ్యతిరేకిస్తూ వస్తూ, అసలు ప్రభుత్వాన్ని పని చేయకుండా చేస్తున్నటువంటి ఈ శాసన మండలిని కూడా రద్దు చేసేయాలి అనే నిర్ణయం తీసుకుని తీర్మానం శాసనసభలో ప్రవేశపెట్టి, అక్కడి నుంచి ఆయన మొత్తానికి తీర్మానాన్ని ఆమోదింప చేసుకుని కేంద్రానికి పంపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి కేంద్రం ఇంకా పచ్చజెండా ఊపలేదు ఇప్పటివరకు కూడా. దాని తర్వాత విషయాలు చూస్తే,
జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ కేసుల విచారణ నుంచి వ్యక్తిగత హాజరు మినహాయింపు అనేది అందలేదు అప్పటి నుంచి కూడా. అదే సమయంలో హైకోర్టులో కూడా ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగలడం ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఈ రంగుల విషయం కావచ్చు, బడ్జెట్ విషయం కావచ్చు, అస్తవ్యస్తంగా చేస్తున్నటువంటి పరిపాలన, తీసుకుంటున్నటువంటి నిర్ణయాలంటే ఇంగ్లీష్ మీడియం గురించి కావచ్చు, అలాగే అమరావతిలో కేసుల మీద స్టే రావడం కావచ్చు, ఇవన్నీ. ఆ తర్వాత తన తండ్రిని అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని చంపించింది ముఖేష్ అంబానీనే అని నేరుగా ఆరోపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆ అంబానీ గారినే పిలిపించి దాని తర్వాత రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించి వాళ్ళకి సంబంధించినటువంటి పరిమళ్ నత్వాని గారికి రాజ్యసభ సీట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి. అలాగే ఈ కార్పొరేట్ వరల్డ్ తరపు నుంచి ముఖేష్ అంబానీ గారిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆయనతో అనేక కార్యక్రమాలు చేపట్టాలి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించాలి అన్నాం. కానీ అక్కడ అగేనెస్ట్గా కూడా జరిగింది. ఏంటంటే ఆల్రెడీ మేము పెట్టిన పెట్టుబడులకి ప్రభుత్వానికి మేము చేయాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి 4 కోట్ల రూపాయలు మేము ముందు కట్టి ఉన్నాము, దయచేసి మా 4 కోట్ల రూపాయలు మాకు వెనక్కి పంపించండి అని చెప్పి తాకీదు వాళ్ళు తర్వాత పంపించారు. అది కూడా 2022 జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వైఖరి ఏ విధంగా ఉంది, ఇటు అమరావతి తీసుకున్నా, అటు శాసనమండలి రద్దును తీసుకున్నా, లేదు మిగతా ఈ న్యాయ వ్యవస్థ మీద జరిగినటువంటి దాడి కావచ్చు, రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి శాంతి భద్రతల విఘాతానికి సంబంధించిన ఈ సంఘటనలు ఇవన్నీ కావచ్చు, ఎక్కడ చూసినా సరే ప్రతి చోట దళితుల మీద దాడులు జరగడం, అలాగే వైఎస్ఆర్సీపీ నేతల అక్రమాస్తులు పోగేసుకుంటూ ఉండడం, ఇసుక అక్రమ రవాణా, మద్యం అక్రమ రవాణా, ఇవన్నీ కూడా. దాని తర్వాత మనకి లాక్డౌన్ అనేది వచ్చింది, లాక్డౌన్ పడింది మొత్తానికి. లాక్డౌన్ టైంలో కూడా వీళ్ళు ఏ విధంగా ఈ ర్యాలీలు చేసి కరోనా వ్యాప్తికి బాగా కృషి చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు అనేది ప్రజలందరూ కూడా చూసినటువంటి విషయం, అందరికీ తెలిసినటువంటిది. సో దాంతో ఏకంగా ప్రపంచంలోనే టాప్ 10 ప్లేస్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా కరోనా బాగా ఉధృతంగా వ్యాప్తి చెందుతుంది అన్నటువంటి ఒక 10 ప్రదేశాలు తీసుకుంటే టాప్ 10లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండడం, అందునా కూడా పచ్చదనానికి అడ్రస్ అయినటువంటి కోనసీమ ప్రాంతం, ముఖ్యంగా తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో టాప్ 10లో ఉండడం ప్రపంచంలోనే చాలామందికి విస్మయం కలిగించింది. అసలు ఉంటారా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అనేవాళ్ళు కరోనా నుంచి కోలుకుంటారా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది. అలాగే కరోనా నియంత్రణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదో వరల్డ్ రికార్డ్ సాధించింది, ఏకంగా 1 కోటి మందికి పైగా 10 కోట్ల మందికి పైగా చర్చలు ఈ శాంపిల్స్ ఇవేవి చేశారు అని చెప్పి అప్పట్లో డబ్బా కొట్టుకున్నారు, అంతా బాగానే ఉంది. సరే శాంపిల్ సేకరించడం ఇవన్నీ పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళకి కూడా అదేంటో మరి కరోనా అంటే వైసీపీ వాళ్ళకి అంత ముచ్చటో, లేదు కరోనానే వాళ్ళని ప్రేమించిందో తెలియదు. కానీ వైసీపీ పార్టీ నేతలు ఎవరైతే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారో ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళందరికీ కూడా 90% కరోనా రావడం అనేది జరిగింది. అలాగే ఒక ఎంపీ గారు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి చనిపోయారు, అందరికీ తెలిసిందే. సరే ఇంకా మిగతా విషయాల్లోకి వస్తే అమరావతి ప్రజలకి 2020 మొదటి నుంచి కూడా నిత్యం నరకం కనిపిస్తూనే ఉంది. పోలీస్ పహారాల పూర్తిగా ఉన్నాయి ఆ మండలాలవన్నీ కూడా అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో నోటిఫై చేసింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు మండలాల్లో పోలీస్ పహారా మధ్యనే జనజీవనం అనేది నడుస్తూ ఉంది. తర్వాత వాళ్ళు టెంట్లు వేసుకోవడం, ఉద్యమాల కోసం బయటికి రావడం, అంటే ఇదంతా బిఫోర్ లాక్డౌన్, కరోనా లాక్డౌన్ పెట్టడానికి ముందు ఇదంతా మనం చూసాం. సరే మొత్తానికి అయ్యింది. ఇంకా ఈ ఇయర్ ఎండింగ్ వస్తుంది అన్న మూమెంట్కి కూడా అమరావతి రైతులకు సంబంధించి వాళ్ళేమో ఎక్కిన మెట్టు దిగిన మెట్టు అన్నట్టు కోర్టుకు వెళ్తూనే ఉన్నారు. హైకోర్టు సుప్రీంకోర్టు, అలాగే సుప్రీంకోర్టులో ఉద్దండులైనటువంటి లాయర్లందరూ కూడా వచ్చి వీళ్ళతో వాదించడం ఇదంతా అయింది. సో అమరావతికి సంబంధించి అది నడుస్తూ ఉంది. అలాగే అమరావతి రైతుల్ని ఏ విధంగా అవమానించారని చూస్తే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ని అవమానించారు. ఏంటంటే బురదలో ఉండాలి, కాళ్ళు కడుక్కొని వచ్చి బయట ఏది దొరికితే అది తినాలి అన్న విధంగా వ్యాఖ్యానించడం, 50,000 రూపాయలు చీరలు కట్టుకుని వచ్చేటువంటి వాళ్ళు అక్కడ అమరావతిలో దీక్షలు చేస్తున్నారంటే మేము నమ్మాలి, ఆ పెయిడ్ ఆర్టిస్ట్ కదా అంటూ భారతీయ జనతా పార్టీ నేతలు వ్యాఖ్యానించడం, వాళ్ళని ఏ రకంగా అన్ని రకాలుగానే అవమానిస్తూనే వచ్చారు, అది ఒకటైంది. అలాగే మొన్న ఏడాది అయిన సందర్భంగా అంటే అమరావతి రైతులందరూ కలిసి అమరావతి పరిరక్షణ సమితి పేరుతో అమరావతి కోసం ఉద్యమం చేస్తూ మొన్న 365 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జనభేరి అనే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే దానికి పోటీగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ సంక్రాంతి పేరుతో అంటే బీసీ కార్పొరేషన్ 56 ఏర్పాటు చేసి వాటికి డైరెక్టర్లు, ఉప డైరెక్టర్లు, 12 మంది సభ్యులు, మళ్ళీ దానికి అదనంగా ఇంకొంతమంది, అంటే నిధులు నియామకాలు ఏం లేవు కానీ ఊరికే పదవుల పందేరం కోసం ఏదో తీసుకొచ్చి బీసీలకు చేస్తున్నామని చెప్పుకోవడానికి చేసినటువంటి పనిని మనం ఇక్కడ దాన్ని చూడొచ్చు. అలాగే దీంట్లో ఈ బీసీ సంక్రాంతి అనే సభ ఏదైతే అక్కడ నిర్వహించారో దానికి ముందు రోజు జరిగినటువంటి విషయం, ఈ బీసీ కార్పొరేషన్ అందులో ఒకనొక కార్పొరేషన్కు సంబంధించినటువంటి
అధ్యక్షురాలు టోల్ గేట్ దగ్గర నేను టోల్ కట్టను అని చెప్పి చేశారు. నేను టోల్ కట్టను అని చెప్పి అక్కడ టోల్ గేట్ సిబ్బంది మీద దాడి చేయడం ఇదంతా అయింది. దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. యాక్చువల్గా ఏం జరిగిందని అందరికీ తెలిసిందే. సో అదే అయింది. దాని తర్వాత అదే సభలో, ఈ బీసీ సంక్రాంతి సభలో, ఈ ఆహారాన్ని సప్లై చేసిన వాళ్ళు ఏం చేశారో తెలియదు. విషప్రయోగం జరిగిందో ఏంటో కానీ దాదాపు ఒకళ్ళో ఇద్దరు మృతి చెందడం కూడా జరిగింది. చాలా రభస కూడా అక్కడ జరిగింది. అది కూడా అయిపోయింది. సరే, ఇవన్నీ కూడా ఈ చేదు జ్ఞాపకాలు ఎలా ఉంటే, ఇంకా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుంటే, 2020 నుంచి జనవరి నుంచి డిసెంబర్ వరకు చేసిన అప్పు కేవలం ఈ 12 నెలల కాలం తీసుకుంటే దాదాపు 100,000 కోట్ల రూపాయలు దాటిపోయింది అనేది అందరికీ తెలుస్తుంది. ఈ 100,000 కోట్లు దాటడమే కాదు, అనేక రకాలైనటువంటి పన్నులు కూడా విధించారు. పన్నుల రూపంలో కూడా ఎంత చేశారు అనేది, అలాగే పోలవరం ప్రాజెక్టు మీద ఎంత ఖర్చు పెట్టారు అంటే దాదాపు 200 కోట్లు కూడా ఇక్కడ దాటలేదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. అందులోనూ కన్స్ట్రక్షన్ సంబంధించి కాదు, కేవలం కాంట్రాక్ట్ పేమెంట్లు మాత్రమే చేశారు. అలాగే ఏటా కేటాయించవలసినటువంటి 300 కోట్ల రూపాయలు రోడ్ల నిర్మాణాలు, రోడ్ల మరమ్మతులు వీటికి సంబంధించి ఇప్పటివరకు కేటాయించలేదు అది కూడా. సో రోడ్లన్నీ గుంతలు తేలిపోయాయి. అంటే 100,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినా కూడా ఎక్కడ ఈ మౌలిక సదుపాయాల కల్పన అనేది పూర్తిగా ఇక్కడ జరగలేదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. అలాగే అభివృద్ధి ఏమైనా ఉంది అంటే అభివృద్ధి అనేది లేదు. చివరికి ఎలా ఉంది అంటే పరిస్థితి, ఈ సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు చేస్తున్నారా అంటే సరే చేస్తున్నారు, ఎక్కడా లేని సంక్షేమం చేస్తామని చెప్పి వీళ్ళు పెట్టుకున్నారు, బాగానే ఉంది. ఈ సంక్షేమంలో కూడా వీళ్ళకి అనేక రకాలైనటువంటి నియమాలు ఇవన్నీ పెట్టడం, దాంతో లబ్ధిదారులు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు అనేది కూడా స్పష్టమవుతుంది. అంటే ఎవరికి సరిగ్గా అందట్లేదు అనేది ఇక్కడ స్పష్టమవుతోంది. అలాగే అప్పులు ఇవ్వడం లేదు. ఈ లబ్ధిదారుల సంఖ్యని తగ్గించుకోవడానికి అన్నట్టుగా ఏదో చేస్తున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి. చివరికి ఎలా అయిపోయిందంటే ఈ అప్పులు కూడా వాళ్ళకి రాని పరిస్థితి బ్యాంకుల్లో. దాంతో ఆ బ్యాంకులు ముందుకు వెళ్ళి చెత్త వేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాన్ని ప్రవేశపెట్టారో ఆ పథకాల్లో మాకు అప్పులు మీరు ఎందుకు ఇవ్వరు, మాకు లోన్లు ఎందుకు ఇవ్వరు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్ మీరు మాకు ఎందుకు ఇవ్వరు అంటూ బ్యాంకుల వాళ్ళు మాకున్న ఆర్డర్స్ ప్రకారం మేము చేయలేమని చెప్తే మీరు ఇవ్వరా, జగన్మోహన్ రెడ్డి గారి మాటకి ఎదురు తిరుగుతారా అంటూ వాళ్ళ బ్యాంకుల ముందే అధికారులు చెప్పారు అన్న దాంతో చెత్త గొడవేసిన సందర్భం ఒక 4-5 రోజులు వారం రోజుల క్రితం మనం చూడటం జరిగింది. సో అది ఇలాగే రైతులకి సంబంధించి, ఈ వ్యవసాయానికి సంబంధించి మోటార్లకి మీటర్లు బిగించడం జరుగుతుంది. ఈ మీటర్ల మీద ఇప్పటికే చాలా రచ్చ జరుగుతోంది. ఎక్కడెక్కడ ఎవరు చేస్తున్నారని అందరికీ తెలిసింది. దాదాపు హర్యానా పంజాబ్ రైతులు రోడ్ల మీదకి వచ్చి అక్కడ వాళ్ళు దీక్షలు చేస్తున్నారు చాలా రోజుల నుంచి కూడా. దాన్ని కూడా పట్టించుకోవట్లేదు. రైతులకి ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి. అలాగే ఇక పోలీసుల పనితీరు ఎంత వివాదాస్పదం అవుతుందంటే, డీజీపీని సాక్షాత్తు ఇప్పటికి 3 సార్లు వచ్చి కోర్టు బోన్లో నించోబెట్టి సెక్షన్లు కూడా చదివించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా లేదా అనేది తెలుస్తామని జస్టిస్ రాకేష్ కుమార్ వ్యాఖ్యానించడం చాలా సంచలనం కూడా సృష్టించింది. అఫ్కోర్స్ సుప్రీంకోర్టు దాని మీద స్టే అనేది ఇచ్చింది. అది ఒకటైతే రేపు జనవరి 25వ తారీఖున 21వ తారీఖున మళ్ళీ డీజీపీ గారిని కోర్టుకు రావాలి, మీరు కోర్టుకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పినట్టుగా కూడా ఒక సమాచారం అనేది ఉంది. అంటే ఇప్పుడు ఈ పాత సంవత్సరంలోనే కాదు, వచ్చే సంవత్సరంలో కూడా డీజీపీ గారు కోర్టుకు హాజరు కావాల్సిందే అనేది ఇక్కడ స్పష్టమవుతోంది. అలాగే ఇంకా మిగతా పాయింట్స్ చూసుకుంటే, అంటే చెప్పుకోవడానికి చాలా ఉన్నాయండి, ఇది చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పట్టేస్తుంది. సో నేను ఎక్కువ అన్ని పాయింట్లు తీసుకోవట్లేదు. మెయిన్ ఈ దళితుల మీద ఎప్పుడూ జరగనన్ని దాడులు వీళ్ళ మీద జరిగాయి. అలాగే అనారోగ్యం అనేది చాలా ఎక్కువగా ప్రబలుతోంది. ఇది కరోనా పక్కన పెడితే ఏలూరులో మొన్న ఈ వాటర్ పొల్యూషన్కి సంబంధించి దాంట్లో విషప్రయోగం జరిగిందని అన్నారు కొంతమంది. అలాగే కెమికల్స్ కలిసాయన్నారు, ఇవి ఎప్పటి నుంచి తాగుతున్నారు ఏంటి అనేది చెప్పారు. దాంతో చూసుకున్నప్పుడు ఏముంది ఎలా నడుస్తుంది అన్న పాయింట్ వస్తే, ఇప్పటికీ కూడా సో ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా బూత్ పురాణాలు తీసుకోవడం అవన్నీ అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఈ పోలీసులను ఉపయోగించుకొని ఏం జరిగింది ఎలా జరిగింది అనేది చూస్తే, హెబియస్ కార్పస్ పిటిషన్లు ఎన్ని దాఖలయ్యాయి, ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ల మీద విచారణ ఎలా జరుగుతుంది, ఎంతమంది పోలీసులను సస్పెండ్ చేశారు, మొన్నటికి మన ఒక 4 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటనే ప్రత్యక్ష నిదర్శనం. అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం నెల్లూరులో అక్కడ జరిగింది.
ఆ తర్వాత పోలీసుల పనితీరు మీద ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా ఏమొచ్చినా అందరికీ తెలిసిందే. దాని తర్వాత రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి అన్నది కూడా స్పష్టంగా మనం చూడడం జరిగింది. ఇన్ని జరుగుతున్నా కూడా పోలీస్ బాస్ అయినటువంటి గౌతమ్ సవాంగ్ గారు స్పందించకపోవడం, స్పందించకుండా ఆయన దగ్గర నుంచి స్పష్టమైన ప్రకటన రాకుండా హోంమంత్రి సుచరిత గారు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే, మొన్నటికి మొన్న అత్యాచారానికి గురైనటువంటి అనేక మంది మహిళల తర్వాత మొన్న కూడా ఒక మైనర్ బాలిక మీద జరిగితే అక్కడికి వెళ్ళి దిశ చట్టం కింద ఆల్రెడీ ఇప్పటికే ముగ్గురికి మరణశిక్ష విధించడం జరిగింది, అలాగే 21 మందికి కఠిన కారాగార శిక్ష జీవిత ఖైదు విధించేశారని కూడా ప్రకటించేశారు. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రస్తుతం రాష్ట్రం కొట్టుమిట్టాడుతోంది ఈ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి. మరి అక్కడ ఏం జరుగుతుందనే మిగతా చూసినప్పుడు ఇంకా కాంట్రాక్ట్లు అవ్వచ్చు, ఒక సామాజిక వర్గానికి చాలా పెద్ద పీట వేశారు, దాదాపు 800 నుంచి 1700 మందికి ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్లు అవ్వచ్చు, నియామకాలు అవ్వచ్చు, ప్రతి ఒక్కటి ఇచ్చుకుంటూ వచ్చారన్నది జగమెరిగిన సత్యం అందరికీ తెలిసింది. అలాగే సంక్షేమ పథకాల కోసం మిగతా సామాజిక వర్గాల నుంచి ఆల్రెడీ వాళ్ళకి కేటాయించినటువంటి నిధులు, వీటన్నిటి నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్ అవ్వచ్చు, కాపు కార్పొరేషన్ అవ్వచ్చు, బీసీ కార్పొరేషన్ అవ్వచ్చు, వీటన్నిటి నుంచి కూడా 1000 కోట్ల రూపాయలు, దాదాపుగా 11,000 కోట్ల రూపాయలు దారి మళ్లించడం జరిగింది. అలాగే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ చైర్మన్లను సభ్యుల్ని నియమించారు కానీ వాళ్ళకి జీతాలు కానీ ఇవి ఏమీ లేవు, నియామకాలు మాత్రమే ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే ఈ కార్పొరేషన్ ఖాతాల్లో ఏవైతే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందంటే అమ్మఒడి కావచ్చు, విద్యాదీవెన కావచ్చు, ఇవన్నీ కార్పొరేషన్ దాని మీద ఇవి మీరు పంచిపెట్టేయండి అని చెప్పడం, అంటే ప్రభుత్వం చేసేటువంటి పథకాలని కార్పొరేషన్ల పేరుతో అంటే ఇంకా వాళ్ళకి డైరెక్ట్గా త్రూ కార్పొరేషన్ ఏది అందదు అన్న పరిస్థితి అందరికీ తెలిసిందే. దాని తర్వాత న్యాయ వ్యవస్థ మీద దాడులు, దీని మీద ఎన్ని కథనాలు మనం చూసాం ఆల్రెడీ జరిగింది, ఇప్పుడు ఏంటి అనేది తేలబోతుంది తొందరలోనే. అలాగే అనేక నిర్ణయాల్లో యూటర్న్, ప్రతి దాంట్లో కూడా ఎన్ని అబద్ధాలు ప్రచారం చేశారో దానికి సంబంధించి ఈ సంవత్సరం ముఖ్యంగా అన్నిట్లోనూ యూటర్న్ తీసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఈ పీపీఏలకు సంబంధించి అప్పట్లో 25 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంది అంటే ఈయన వచ్చిన తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ అసలు పీపీఏలని మేము ఒప్పుకోము, కానీ మళ్ళీ రివ్యూ చేయాలి వాటిని అంటూ మొదలుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరుగు పోయేలా చేసి ఇప్పుడు మళ్ళీ తనకి చెందినటువంటి వాళ్ళకి కంపెనీలు ఆయనకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో ఆ కంపెనీలకి 35 ఏళ్ల నుంచి 50 ఏళ్ల పాటు లీజ్ ఇచ్చినా తప్పులేదు అంటూ ఒప్పందాలు చేసుకోవడం, 30 ఏళ్లకి పీపీఎల్ చేసుకోవాలని అయితే నిర్ణయించుకున్నారు, దాన్ని 50 కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు అనేది కూడా సమాచారం అందుతోంది. అక్కడి నుంచి యూటర్న్, అలాగే జిఎంఆర్ ఎయిర్పోర్ట్, దివీస్ పరిశ్రమ, ఇవన్నీ కూడా యూటర్న్లే. ఆనాడన్నీ వ్యతిరేకించి అవినీతి జరిగిపోతుంది అన్నారు, ఇక్కడ వచ్చిన తర్వాత అవినీతి లేదు, చింతకాయ లేదు, అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్న వాటిని బూచిలా చూపించి భూతద్దంలో అప్పుడు అధికారంలోకి వచ్చారు. సరే వచ్చారు, వచ్చిన వాళ్ళు ఏదైనా మంచి చేస్తారు అనుకుంటే అంతా ఇక్కడ అగెన్స్ట్గానే జరుగుతుంది తప్పితే ఏం లేదు. అలాగే ప్రకృతి వైపరీత్యాలు కూడా, ఈ రాజకీయ వైపరీత్యాలని పక్కన పెడితే ప్రకృతి వైపరీత్యాలు కూడా ప్రజల్ని ఒక రకంగా చాలా గట్టిగానే ఇబ్బంది పెట్టాయి. 3 సార్లు తుఫాను, అలాగే మొన్నటికి మొన్న వచ్చినటువంటి నీవర్ తుఫాను ధాటికి రైతాంగం మొత్తం కుదేలైంది అన్నది అందరికీ స్పష్టంగా తెలుస్తూనే ఉంది. దీనికి సంబంధించి కూడా అబద్ధాలు ఆడుతూనే వచ్చింది ప్రభుత్వం. రైతులకు సంబంధించి బీమా కట్టేశాము అని చెప్పారు, క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలేదు, ఆ బీమా అమౌంట్ కట్టలేదు అని చెప్పి ఆర్టీఐ ద్వారా పయ్యావల్ కేశవ్ గారు తీసుకొస్తే అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్, దాని మీద కూడా అబద్ధం ఆడి అర్ధరాత్రి 12 గంటల తర్వాత 590 కోట్ల రూపాయలు కట్టారు, కట్టాల్సింది 1380 కోట్లు అయితే 590 కోట్ల రూపాయలని రాత్రి కట్టారు. మరి మిగతాది అంటే వచ్చే తుఫాను నాటికి అప్పటికి పంటలు వేసి ఉంటే ఆ పంటలకి సంబంధించి ఇప్పుడు అడ్వాన్స్గా కట్టారు తప్పితే ఇప్పుడు ఆల్రెడీ నష్టపోయినటువంటి పంటకి ప్రమాద బీమా వస్తుంది అన్నది రైతులకి కళ్ళ. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు సామాన్యుల దగ్గర నుంచి అన్ని సామాజిక వర్గాలకి, కేవలం ఒకళ్ళకి తప్ప అన్ని సామాజిక వర్గాలకి అన్యాయం చేస్తూనే ఈ ప్రభుత్వం పాలన కొనసాగించింది ఇప్పటి వరకు. అట్లీస్ట్ ఇక 2021లోనైనా ఈ అక్రమాలకి, ఈ అన్యాయాలన్నిటికీ కూడా అడ్డుపడి ప్రతీది కాస్త సక్రమంగా జరుగుతుంది, రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరుగుతుంది అని ఆశించడంలో ఎటువంటి తప్పు లేదని అయితే నేను భావిస్తాను. ప్రజలందరూ కూడా అదే కోరుకుంటూ ఉన్నారు. సో ఈ రివ్యూ ఎలా అంటే మనం ఎలా ఉంది అసలు పూర్తిగా కంక్లూజన్ చెప్పుకునేటప్పుడు, ఇది అంటారు చూసారా రాజపూజ్యం 6, అవమానం 1 అని, అంటే వచ్చే ఆదాయం 6 ఉంది, చక్కగా గౌరవించేవాళ్ళు తిట్టేవాళ్ళు ఒకళ్ళని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజపూజ్యం అంతా 151, అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ, అవమానం మాత్రం 5 కోట్ల మంది.
మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ నిర్ణయాలు కావచ్చు, వాళ్ళ పాలన కావచ్చు. సో చాలామంది వాళ్ళ అధిక ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్నటువంటి అవినీతి కార్యకలాపాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి శాపంగా పరిణమిస్తున్నాయి. వాళ్ళ అధికారం చేతిలోకి వచ్చింది కదా అని చెప్పి వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు మాత్రం చాలా సర్వత్రా గర్హనీయం. అట్లీస్ట్ ఇప్పటికన్నా మారతారు, ఈ సంవత్సరం అన్నా రాష్ట్ర ప్రజానీకానికి కాస్త మంచి జరుగుతుంది, ఇప్పటి నుంచి అయినా అందరికీ మంచి రోజులు రావాలి అనేదే ఓపెన్ టాక్ ప్రేక్షకులందరికీ మా తరఫున మా యొక్క ఆకాంక్ష. రాష్ట్ర ప్రజలందరికీ కూడా రేపు వచ్చే సంవత్సరం, నూతన సంవత్సరం 2021 మంచి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.